హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ప్లాంటర్ కర్నూల్. ముందుగా అందరికీ ఈ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో నేను సంక్రాంతి వైబ్స్ షేర్ చేసుకోబోతున్నాను. మామూలుగా అయితే సంక్రాంతి అంటే మనం ఇక్కడ మన సిటీస్లో కొంచెం తక్కువనే కానీ మన పల్లెటూరులో అయితే చాలా బాగా చేసుకుంటారు. సంక్రాంతి మనం ఎందుకు చేసుకుంటాం అంటే మనకంటే బాగా రైతులు బాగా చేసుకుంటారు. రైతులు ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళకి వాళ్ళు వేసిన పంట ధాన్యం చేతికి వస్తుంది కదా, ఆ పంట ఆ చేతికి వచ్చినప్పుడు ఈ జనవరి మంత్లోనే వాళ్ళకి చేతికి వస్తుంది. దానికి వాళ్ళు ఒక పండుగ అయితే జరుపుకుంటారు అన్నమాట, ఈ సంక్రాంతి పండుగ అనేది. ఈ సంక్రాంతి పండుగ మన పల్లెటూరులో ఇది చాలా మంచి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మన పొద్దున్నే లేచి మన ఆడపడుచులు ముగ్గులేస్తారు. మన మామూలుగా అయితే పండగ రోజు అయితే మా ఇంట్లో అయితే మా చెల్లి కానీ మా నైబర్స్ కానీ అంటే మా ఇంటి దగ్గర పిల్లలు కానీ మేమంతా బాగా చేసుకుంటాం. ఏం చేస్తామంటే ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంట ఇంకా మరియు ఇక్కడ ఇంటి ముందర ముగ్గులు అంతా ఒక పండగ వాతావరణం అయితే మా ఇంటి దగ్గర ఉంది. అవన్నీ మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుము. సంక్రాంతి రోజు మేమైతే ఇంట్లో స్వీట్స్ ఇంకా భక్ష్యాలు ఇంకా ఈ పంచభక్ష పరమాన్నం అంట కదా అది చేస్తారంట మా ఇంట్లో. పల్లెటూరులో అయితే ఇంకా బాగా చేస్తారనుకోండి, వాళ్ళు పశువులకు వాళ్ళ పశువులు ఉంటాయి కదా వాళ్ళకి పూజ చేస్తారు. వాళ్ళ పశువులు పెట్టే పాకలకు కూడా వాళ్ళు నీట్ క్లీన్ చేసి ముగ్గులు అవన్నీ వేస్తారు. ఇంకా మేము మా ఏరియాలో అయితే గాలిపటాలు ఎగరేస్తాము. అవన్నీ నేను వీడియోస్ తీసి షార్ట్స్లో అయితే అప్లోడ్ ఇస్తాను చూడండి. ఈ 3 డేస్ అయితే మేము బాగా జరుపుకుంటాం అనమాట. మాకు ఇది ఒక స్పెషల్ అనమాట. మా అంటే మా ఇంటి దగ్గర అందరూ పిల్లలు ఉంటారు కదా వాళ్ళతోనే నేను ఎంజాయ్ చేస్తాను బాగా. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మా పిల్లలంతా ముగ్గులు వేస్తారు, అది ఇప్పుడు నేను వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలని. ఇంకా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా నేను ఏదో చాలా చెప్పాలనుకున్నాను గుర్తు రావట్లేదు. ముందుగా అయితే అందరికీ అయితే వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఓకేనా? థ్యాంక్ యూ. Something.